నమస్కారం దరహాసా బ్లాగ్కి స్వాగతం శ్రీమాత్రే నమః దసరా నవరాత్రులప్పుడు చాలామంది అఖండ దీపాన్ని వెలిగిస్తారు అయితే చాలామందికి ఈ దీపం గురించి పెద్దగా అవగాహన ఉండదు అందుకే ఈ దీపం పెట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది దసరా నవరాత్రులప్పుడు అఖండ దీపం వెలిగించడం ఒక సాంప్రదాయం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుందని నమ్మకం దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది నవరాత్రుల్లో ఈ అఖండ దీపం వెలిగించడమే కాకుండా ప్రతిరోజు సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు యమ నిబంధనల ప్రకారం పూజిస్తారు అఖండ జ్యోతిని కూడా అప్పుడే వెలిగిస్తారు అయితే ఈ అఖండ దీపం వెలిగించే సమయంలోనూ వెలిగించిన తర్వాత కూడా కొన్ని నియమాలను పాటించాలి మరి అవేంటో చూద్దాం ఈ అఖండ దీపాన్ని ఇత్తడి లేదా మట్టి ప్రమిదలో మాత్రమే వెలిగించాలి అవి కూడా పెద్ద పెద్దగా ఉన్న వాటిని తీసుకొని వెలిగించాలి దీపం 9 రోజుల పాటు కొండెక్కకుండా చూసుకోవాలి దీపం వెలిగించిన తర్వాత నేలపై మీద అంటే నేల మీద అయితే పెట్టకూడదన్నమాట ప్లేట్లో అక్షంతలు వేసి దానిపై దీపాన్ని పెట్టాలి దీపం 9 రోజుల పాటు ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి దీపం ఒత్తిగా కాటన్ బట్టని ఉపయోగించండి దీపానికి గాలి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేస్తూ ఉండాలి దీపంలో నెయ్యి లేదా నూనె వేసిన తర్వాత నిద్రించాలి దీపాన్ని తరచుగా అయితే మార్చకూడదు అలాగే ఈ 9 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి 9 రోజులు పూర్తయిన తర్వాత అఖండ దీపాన్ని మీరు స్వయంగా ఆర్పవద్దు దానంతా అదే కొండెక్కి ఆరిపోవాలి అంతేకాని మీరు మాత్రం ఆర్పవద్దు దీపాన్ని స్వయంగా ఆర్పడం అశుభం ఈ అఖండ దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది ప్రతికూల శక్తి నుండి ఇంటిని రక్షిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది జీవితంలో కోరికలను నెరవేర్చడంలో మరియు ప్రేమ ఆరోగ్యం సమృద్ధి వంటి విషయాల్లో సానుకూల దృక్పథం చూపిస్తుంది అఖండ జ్యోతిని వెలిగించినప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించాలి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపకాయ నమోస్తుతే దీపో జ్యోతి పరబ్రహ్మ దీపో జ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే ఈ మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం